డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో 200 రోజు కల్పించాలని, రోజుకి 600 రూపాయలు కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎదురులంక రేవు మొదలుకొని సఖినేటిపల్లి రేవు వరకు రోడ్డు పక్కన ఉన్న ఇరిగేషన్ కాలువగట్టు పంచాయతీ ప్రభుత్వ భూమిలో ఉన్న కొబ్బరి చెట్టును పేదలకు 20 చొప్పున పెంచాలని, లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో దాడల సుబ్బారావు, కారం వెంకటేశ్వరరావు సిపిఎం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 2,40,000 రూపాయలు రెండు కోట్ల పని రద్దు చేయాలి, 2 కోట్ల పని రద్దు చేయాలి, 2 కోట్ల పని. ఉపాధి హామీ పథకాన్ని ఏదో ఒక విధంగా రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దండగమారిన పథకం అని కేంద్ర మంత్రులు, అట్లాగే మన వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర మంత్రులు కూడా ప్రచారం చేస్తారు. ఇది చాలా దుర్మార్గం. 2,50,000 కోట్లు కేటాయిస్తే తప్ప 100 రోజులు పనులు పూర్తిగా కూడా చెప్పలేదు. పేరుకి 100 రోజులు అయినా సరే కేవలం 40-50 రోజులే పనిచేస్తున్నారు. మా డిమాండ్ ఏంటంటే దీన్ని 200 రోజులు చూపించి కేవలం 270 రూపాయలు 600 రూపాయలు పెంచాలని. గతంలో ఏవైతే మొత్తం అటెండెన్స్ ఒకేసారి తీసుకున్న కోళ్ళు చేస్తున్నారు, ఇది కాదు రద్దు గోకి పారకి అట్టకి మజ్జకి ఈ మంచినీళ్ళకి ఎలిమెంట్స్ ఎక్కుతున్నాయో అవి వాలి, ఇవన్నీ కూడా ఈరోజు అంటే రద్దు చేశారు. దీనికి నిరసనగా రెండోది ఏంటంటే కోనసీమలో మొత్తం ఎదురులంక నుంచి సెకండ్ రేవ్ వరకు కూడా దాదాపు 10,00,000 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆర్ఎండ్బి, ఐడబ్ల్యూడి, ప్రభుత్వ పౌరంబోకులు, పంచాయతీ పౌరంబోకులు, ప్రభుత్వ స్థలాల్లో మొత్తం ఈ చెట్లు ఉన్నాయి. ఇవి భూస్వాములు అనుభవిస్తున్నారు. భూస్వాముల చేతుల్లో ఉన్న ఈ చెట్లు ఎప్పుడో లీజు రద్దయిందని తెలిసింది. 96లోనే లీజు రద్దు చేశారట, కానీ అవి అక్రమంగా భూస్వాములు అనుభవిస్తున్నారు. వాటిని తీసి భూములని పేదలకి దళితులకి పంచాలని ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. నా పేరు జడాల సుబ్బారావు, వ్యవసాయ కార్మిక సంఘం నా సభ్యులు.